అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు బీ ఫ్రాంక్ ఇది లేట్ పోస్ట్ అనమాట దేవి నవరాత్రిలో మొదటి రోజు నేను అలంకరణ చూసినవి తీసిన వీడియోలు కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎవ్రీడే నిజంగానే నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిజీ బిజీగా అయిపోతుంది సో శైలపుత్రి అవతారం కదా మొదటి రోజు నేనైతే ఇంట్లో పూజ ఇదిగోండి ఇలా చేశాను ఇంట్లో ఎవ్రీ డే ఫుల్గా పూజ చేయడానికి అసలు కుదరట్లేదు ఎందుకంటే వెంటనే గుడికి వెళ్ళిపోవాలనేసి సో నవరాత్రులకి ముందు రోజు ఈవినింగ్ అనమాట ఫస్ట్ డే కదా నేను అనుకున్నాను మళ్ళీ తర్వాత నైన్ డేస్లో కుదురుతుందో లేదో అని ఫస్ట్ అయితే ఫస్ట్ డే అట్లీస్ట్ అమ్మవారికి మాల గుచ్చిద్దామనేసి ఇదిగోండి మొత్తం గన్నేరు పూలు లైట్ పింక్వి డార్క్ పింక్వి వైట్ పూలు అన్నీ అయితే కోసుకొచ్చానమాట ముందు రోజు లిటరలీ మాల గుచ్చడం నాకు ఒక కొయ్యడం ఒక వన్ అవర్ పట్టింది అండ్ గుచ్చడం ఒక టూ అవర్స్ పెట్టింది ఎందుకంటే మా ఇంటి దగ్గర కనక మహాలక్ష్మి అమ్మవారి గుడు సో ఆ అమ్మవారి గుడికి ఇద్దామనుకున్నాను ఇదిగోండి కట్టేశాను ఎన్ కొంచెం పెద్ద అమ్మవారి అనమాట మాల పెద్దగా కడితేనే వేస్తారు టు బీ ఫ్రాంక్ నేను వేస్తారా వెయ్యరా ఎందుకంటే అమ్మవారికి ఆల్రెడీ చాలా మంది చాలా మాలలు పంపిస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ కొన్న మాలలు పంపిస్తారు ఇలా గుచ్చుని నేను ఎప్పుడు చూడలేదు సో నేను ఒక డౌట్తోనే వేస్తే బాగుండు వేస్తే బాగుండు అనుకుంటూ గుచ్చానమాట మార్నింగ్ అయిపోయింది నేను ఇంకా పూజ చేసేసాను పూజ చాలా అంటే చాలా స్పీడ్గా చదివే అన్నీ కూడా చాలా స్పీడ్గా చదువు గుడికి వెళ్ళాలని హడావిడి హడావిడిగా హలో అండి సో ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి ఇదిగోండి ఇదేం ఎర్లీ మార్నింగ్ కాదు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయింది ఇప్పటికి మా పూజ అయిపోయింది ఇంట్లో ఇంకా స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా గుడికి వెళ్తా సో శైలపుత్రి అవతారం నవరాత్రుల్లో ఫస్ట్ డే రెడీ అయిపోయి ఓకే తను చెప్పనేస్తావా అసలే త్వరగా వెళ్ళాలి త్వరగా త్వరగా వెళ్ళి రాత్రి నేను కట్టిన మాల ఉంది కదా సో అది ఇవ్వాలి ఫస్ట్ పని అదన్నమాట అలానే మీకు ఇవాళ అమ్మవారిని కూడా చూపించేస్తాను దర్శనం చేసుకుందరుగా గుడికి వచ్చేసాము ఇదిగోండి ఫస్ట్ అయితే అయ్యప్ప స్వామి దగ్గర దండం పెట్టుకుంటున్నాను అనమాట అయ్యప్ప స్వామికి చూసారా కలువ పువ్వులతో ఎంత చక్కగా డెకరే అదే మాల వేశారో ఇక్కడ ఏ దేవుడికి ఆ దేవుడికి పూజారి గారు పూజలు చేస్తున్నారనమాట ఒక్కళ్ళు లేరు ఫస్ట్ డే అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఈ గుడిలో చాలా చిన్న గుడి అయినా కానీ అందరు ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి అమ్మవారు చిన్న శివలింగము బాబా ఆంజనేయ స్వామి అందరు ఉన్నారనమాట సో మెయిన్ అయితే అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి పేరైతే సో ఇదిగో చూడండి చక్కగా అలంకరించేశారు చూసారా ఎంత పెద్ద మాలలో ఐ మీన్ అన్నీ చాలా భారీ భారీగా వస్తాయి అన్నమాట మాలలు ఎక్కడి నుంచో చాలామంది పంపిస్తారు ఇక్కడైతే కింద పూజార్ గారు శివలింగంని ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి అవన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట ఫస్ట్ అమ్మవారిని అలంకరించేసి తర్వాత మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది కదా సో అలంకరిస్తున్నారనమాట ఇది నాకు తెలిసిన ఇంకొక మాకు తెలిసిన వాళ్ళ గుడి సో శైలపుత్రి ఇక్కడైతే ప్రతి డే అవతారాలు వేస్తున్నారు ఈ అమ్మవారికి సో చక్కగా శైలపుత్రి అవతారం వేశారు కదా ఇదిగోండి లాస్ట్లో పైన చూడండి నేను గుచ్చిన పింక్ మాల నేను అక్కడ పెట్టాను కదా పెట్టేసి కొద్దిసేపు కూర్చొని దర్శనం చేసుకొని వచ్చేసాను ఇంటికి లాస్ట్లో నాకు అదే అప్పటికి ఇంకా వేయలేదు నేను వచ్చేసిన తర్వాత కొంచెం సేపటికి పూజారి గారు ఫోటో పెట్టారు పూజ అంతా అయిపోయిన తర్వాత అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పూజార్ గారు స్టేటస్లో పెడతారు ఫోటో సో అది చూశాక అనిపించింది అమ్మయ్య నా మాల కూడా వేశారు అని చాలా హ్యాపీ అనిపించింది లైక్ మీరు గమనిస్తే పూలు మాలలన్నీ ఎక్ ఎక్కువ లావు ఆవు మాలలు బయట కొన్న మాలలే కానీ చాలా రేర్ ఇలా కట్టినవి గుచ్చినవి అండ్ నాకు డౌట్ అనమాట అప్పటిదాకా ఆ ఫోటో చూసేదాకా అమ్మో వేస్తారో వేయరో అది ఇది అనుకున్నాను కానీ వేశారు ఎంత హ్యాపీ అనిపించిందో ఫస్ట్ డే అయితే మొత్తానికి అలా గడిచిపోయింది దేవి నవరాత్రుల్లో ఫస్ట్ డే అమ్మవారిని చూసి రెండు కళ్ళు సరిపోలేదనమాట ఎంత మనస్తృప్తిగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ నైన్ డేస్ అలా నిన్ను చూసే అవకాశం నాకు ఇవ్వు తల్లి అన్న లైక్ మనకు తెలియదు కదా సడన్గా ఏమేం పనులు వస్తాయో ఏం అడ్డాలు వస్తాయో సో అలా చూసే భాగ్యాన్ని ఇస్తే చాలమ్మా అని కోరుకొని వచ్చేసానమాట మొత్తానికైతే అలా జరిగిందండి ఫస్ట్ డే నేనేమి ఏమేమి చేశాను ఆ రోజంతా అవేం తీయట్లేదు జస్ట్ డివోషనల్ సైడే ఎక్కువ ఉంటుంది ఈ నైన్ డేస్ సో వ్లాగ్ అయితే ఏం కాదు కానీ పూజ ఎలా చేశారు గుళ్ళు అలంకరణ ఎలా చేశారు మెయిన్ అది తీస్తాను అంతే వాటి వీడియో లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ అలానే దేవి నవరాత్రి శుభాకాంక్షలు